సోను సూద్ అతను ఒక భారతీయ నటుడు, మోడల్, అలాగే నిర్మాత. టాలీవుడ్ చిత్రం యువ గోపాల్ సింగ్ అభిషేక్ బచ్చన్ సోదరుడు. పాత్రలో నటించిన తర్వాత ఆయన అందరికీ వెలుగులోకి వచ్చాడు. సోను సూద్ 1973 జులై 30 ఆయన జన్మించారు. అతనికి 2020 నాటికి 47 సంవత్సరాలు. పంజాబ్లోని మొగాల్లో జన్మించారు. అతని రాశి చక్రం లియో. అతను మెగా యొక్క సీక్రెడ్ హార్ట్ స్కూల్ నుండి తన విద్యను పూర్తి చేశాడు. తన 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత సోను క్లుప్తంగా మొగాలోని తన తండ్రి షోరూంలో పనిచేశాడు. అక్కడ అతను వివిధ బట్టలను గుర్తించడం నేర్చుకున్నాడు. వాటిని ఎలా విక్రయించాలో కూడా నేర్చుకున్నాడు. ఆ తర్వాత అతను నాగ్పూర్ వెళ్ళి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివేందుకు యశ్వంతరావు చవాల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరాడు. సూద్ తన పాఠశాల కళాశాల రోజుల్లో విద్యావేత్తల్లో మంచివాడు. అతను తన కళాశాల 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు అతని స్నేహితులు మోడలింగ్ అతని వృత్తిని నటించమని ప్రోత్సహించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సోను సూద్ ముంబై వెళ్ళి మోడలింగ్ పనులు తీసుకోవడంలో చాలా బిజీగా ఉన్నాడు. ముంబైలో తన ప్రారంభ సంవత్సరాల్లో సూద్ తన రోజువారీ ఖర్చుకు మద్దతుగా దక్షిణ ముంబైలోని ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. నటుడిగా మారడానికి ముందు అతను గ్రాసింగ్ మిస్టర్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొని టాప్ 5లో ఉన్నారు. సోను సూద్ ఒక హిందూ కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి శక్తిసాగర్ సూద్ ఒక పారిశ్రామికవేత్త. అతని తల్లి సరోజ్ సూద్ ఉపాధ్యాయురాలు. అతనికి ఒక అక్క మేనికా సూద్ సైంటిస్ట్, ఒక చెల్లెలు మాల్విక సచ్చారు ఉన్నారు. అలాగే సోను సూద్ సోనాలి సూద్ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు అయన్ సూద్, ఇషాంత్ సూద్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సోను సూద్ 1999లో తమిళ చిత్రం కళాగంజాలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. ఇందులో అతను సౌమ్యనారాయణ్ పాత్రను పోషించాడు. తర్వాత అతను తెలుగు చిత్రం హ్యాండ్సప్లో విరోధి పాత్ర పోషించాడు. అతను 2002లో టాలీవుడ్ చిత్రం షాయిత్ ఈజమ్తో భగత్ సింగ్ పాత్రలో నటించాడు. టాలీవుడ్ చిత్రం యువలో అభిషేక్ బచ్చన్ సోదరి పాత్రలో నటించిన తర్వాత అతను వెలుగులోకి వచ్చాడు. 2005లో అతను తెలుగు చిత్రం సూపర్ సినిమాల్లో నటించాడు. భారీ ప్రభంజనాలు పొందిన తదనంతరం అతడు అశోక్, అరుంధతి, ఏక్ నిరంజన్ వంటి అనేక తెలుగు సినిమాల్లో నటించాడు. అతని ప్రసిద్ధి టాలీవుడ్ చిత్రాల్లో కొన్ని ఆషిక్ బచా, అగ్ని బంకర్, హ్యాపీ ఇయర్, గబ్బరీ బ్యాక్, సింబా ఉన్నాయి. సూద్ 2017లో రాశి మీరా చిత్రంలో తన ఆంగ్ల చిత్రాన్ని అడుగుపెట్టి అతను చైనీస్ చిత్రంలో జ్యువార్జ్ కూడా నటించాడు. 2003లో సోను సూద్పై అనేక ప్రశంసలు వచ్చాయి. అతని అభిషేక్ బచ్చన్ గిటార్ వాయించడం, వ్యాయామం చేయడం, కింగ్ బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. సూద్ ముంబైలో మొదటిసారి 5,500 జేబులో ఉంచుకొని మొత్తం ఒక నెల పాటు అతను ఖర్చు పెట్టకుండా ఉంటానని భావించాడు. కానీ అది కేవలం 8 నుండి 10 రోజులు మిగిసాయి. ముంబైలో ఒక ప్రారంభ రోజుల్లో సోను సూద్ శివారులో ఒక 6 అబ్బాయిలతో ఒక గది వంటగది అపార్ట్మెంట్ ఉన్నాయి. అతని మొదటి జీతం నెలకు 4,500 రూపాయలు అతను దక్షిణ ముంబైలో తన ప్రైవేట్ ఉద్యోగం నుండి అందుకున్నాడు. సోను సూద్ మొట్టమొదటి ఉద్యోగంలో చాలా ఫీల్డ్ వర్క్గా ఉన్నాడు. అతను రైల్వేలో ప్రయాణించేవాడు. బోరివాలి నుండి చార్జ్ గేట్ వరకు నెలవారీ పాస్ తీసుకున్నాడు. సూద్ తన మొట్టమొదటి మోడలింగ్ నియామకం నుండి 500 అతను ఆ డబ్బును అతను ఒక జత జీన్స్ కొనడానికి ఉపయోగించాడు. సోను సూద్ హిందూ, తమిళం, కన్నడ, పంజాబీ, ఇంగ్లీష్, చైనీస్ భాషల్లో వివిధ భాషల చిత్రాల్లో పనిచేశాడు. సోను సూద్ వారి సాధారణ ఇంటి పేరు కారణంగా తన అస్మిత సూద్ సోదరి అని పిలిచి తప్పుగా భావించాడు. అలాగే అతనికి జిమ్ చేయడం అంటే చాలా ఇష్టం. సోను సూద్ కోవిడ్-19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో 2020లో ముంబైలో వలస కార్మికులకు ఇళ్లకు చేరుకోవడానికి సోను చురుకుగా సహాయం చేశారు. ఇంటర్వ్యూలో అతని గురించి మాట్లాడుకున్నట్టు సోను సూద్ మాట్లాడారు. ప్రజలు తమ గ్రామాలకు చేరుకోవడానికి 100 కిలోమీటర్లు నడిచిన దృశ్యాలను చూసినప్పుడు ఇది నాకు నిద్ర లేని రాత్రులనిచ్చింది. జులై
1997 షూట్ఘట్ నుండి అతను తను బ్రోక్ బక్ ఫోటో ట్విట్టర్లో పంచుకున్నాడు.